వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్. ఉద్యోగుల సమస్యలను పలు ప్రభుత్వ ప్రధాన ఉద్యోగ సంఘాలు గాలికి వదిలేసి ప్రభుత్వానికి తొత్తులుగా మారాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు. నగరంలోని ఓ కళ్యాణ మండపంలో శనివారం ఉద్యోగుల స్థితిగతులు, సంఘాల పాత్ర అనే అంశంపై నిర్వహించిన చర్చా వేదికలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఆయా సంఘాల అర్హత్వంతో సిపిఎస్ రద్దు విధానం, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటి సమస్యలు అపరిష్కృతంగా మారాయన్నారు. ఇలాంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి తమ సంఘం అడుగులు వేస్తుందన్నారు. అన్ని జిల్లాల్లో తమ సంఘం సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ఈ నెల 23వ తేదీలోపు రాష్ట్ర స్థాయి నిర్మాణాన్ని జరుపుతున్నామన్నారు. త్వరలో ఏర్పడే ప్రభుత్వంతో తమ సంఘం ప్రధాన భూమిక పోషించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కారరావు మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్య పరిష్కారానికి నిత్యం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘానికి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. నెల్లూరులో జరిగిన ఈ సదస్సుకు భారీ ఎత్తున ఉద్యోగులు హాజరయ్యారని పేర్కొన్నారు. అనంతరం ఏపీజీఏ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎండ్లూరి విల్సన్ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య పనుల శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పెరుగు రామకృష్ణ, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.